వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజధాని తరలింపు వ్యవహారంలో సీరియస్ గా ఉన్న చంద్రబాబు వ్యతిరేకంగా సీఎం జగన్ కు సవాల్ విసిరారు అంతేకాకుండా నలభై ఎనిమిది గంటల సమయం కూడా ఇచ్చారు రెండు రోజుల్లో అధికార పార్టీ తమ నిర్ణయం మార్చుకోకపోతే తమ పార్టీలో అధికారంలో ఉన్న వారంతా రాజీనామా చేస్తామని బెదిరించారు అయితే చంద్రబాబు చెప్పిన మాటలు నిజమవుతాయని ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది దీంతో చంద్రబాబుదే నేరం అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు కానీ చంద్రబాబు మాట తప్పలేదట తప్పంతా టీడీపీ నేతలదేనట అది కూడా చంద్రబాబు కంటే బలంగా వారు ఆలోచించడమేనట అవును చంద్రబాబు తన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తారని ఊహించారు కానీ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని తన నుంచి రెండోది ఎక్కువగా ఆశించద్దని చంద్రబాబు మరోసారి నిరూపించారు అయితే ఇక్కడ చంద్రబాబు ఒక స్కెచ్ వేశారని అంటున్నారు కానీ ఆ ఆటలు టీడీపీ నేతలే సాగనివ్వలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ముందుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన అనంతరం ఎంపీలు తర్వాత ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయిద్దామని చంద్రబాబుకు సూచనలు అందాయట ఈ ఆలోచనకు బాలయ్యతో కలిపి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోలేదని అంటున్నారు అయితే తాను సేవ్ అయ్యే క్రమంలో రాష్ట్రమంతా వద్దు కేవలం అమరావతి ప్రాంతం నేతలతోనే రాజీనామా చేయించాలని స్కెచ్ వేశారట అలా అయితే చంద్రబాబు మరియు చిన్నబాబు కూడా వారి సీటులను కాపాడుకున్న వారవుతారు కాబట్టి ఇందులో భాగంగా మద్దాలగిరి వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఫ్యాన్ కింద సేదు తీరుతున్నారని సమయంలో ఇద్దరు ఎంపీలపై చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు వారిలో ఒకరు కేశినేని నాని కాగా మరొకరు గల్లా జయదేవ్ వీరిలో ఒకరికి స్ట్రాంగ్ గా స్పందించిన నో అంటే మరొకరు కాస్త సాఫ్ట్ గా స్పందించి నో అన్నారంట ఇక మిగిలిన ఆంధ్ర ప్రాంతంలోని నేతలు కూడా అమరావతి కోసమని ఆలోచిస్తే నియోజకవర్గంలో ప్రజలు బయట తిరగనివ్వరని భయపడుతున్నారట ఇక సీమా విషయానికి వస్తే అక్కడ గెలిచేది చంద్రబాబు బాలకృష్ణ మాత్రమే ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విశాఖకు వస్తున్న రాజధాని ఆ పాలన అనడమే తాము చేసే అతిపెద్ద నేరం ఇక ఏకంగా విశాఖకు రాజధాని హోదా వద్దని రాజీనామా కూడా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చంద్రబాబుకు డైరెక్ట్ గా చెప్పారంట దీంతో అధికార లో ఉన్నప్పుడు కింగ్ పార్టీ నేతలను శాసించిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైందని పార్టీ నేతలు చెప్పిన మాటలు చంద్రబాబు వినాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పార్టీలో నేతలు ఐక్యమత్యంగా లేకపోతే ఆ పార్టీ నేత పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబును చూస్తే అర్థమవుతోంది మరి ఇకనైనా చంద్రబాబు తన పంతాన్ని మార్చుకొని పార్టీ నేతలు కలిసిపోతారో లేదో చూడాలి